బౌల్ తీసుకున్నాం కదా, ఇందులో మిరియాలు. మిరియాలని ఎప్పుడూ పొడి చేసి పెట్టుకోకూడదు, అందులో ఉన్న ఘాటు తగ్గిపోతుంది. అందుకే ఎందులో అయినా సరే మిరియాల పొడి వేసుకోవాలనుకుంటే కనుక అప్పటికప్పుడు, ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో అలా నాలాగా దంచుకుంటే సరిపోతుంది. అందుకే ఇంట్లో ఒక చిన్న రోల్ తెచ్చి పెట్టేసుకోండి, చక్కగా పనికొస్తుంది. ఇప్పుడు మిరియాలతో పాటు కాస్త ఉప్పు వేసుకుంటే రుచితో పాటు మిరియాలు తొందరగా దంగుతాయి అన్నమాట, అంటే తొందరగా మెదిగిపోతాయి. రోల్ కింద ఒక బట్ట వేసి దంచుకుంటే గనక చక్కగా మెదిగిపోతుంది. ఇలా మిరియాలతో పాటు ఉప్పు వేసుకుంటే తొందరగా మెదిగిపోతుంది. చూడండి, చక్కగా మెదిగింది కదా. మరి అలా అని మొత్తం ఫైన్ పౌడర్ చేయకుండా కొంచెం ఇలా మనకి మిరియాలు తెలుస్తుండాలన్నమాట, ఇలా చేసుకోవాలి. అలాగే మనం బేక్ చేస్తున్నాం కాబట్టి ఓవెన్ని ఆన్ చేద్దాం. ఇంట్లో ఓవెన్ ఉంటే ఓవెన్లో అయినా చేసుకోవచ్చు, లేదా పాన్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు ఏది అందుబాటులో ఉంటే అలా చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు మిరియాల పొడి చేసేసాం కదా, ఇప్పుడు ఫిష్ తీసుకొని ఫిష్ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం మనం ఒక ప్లేట్ తెచ్చుకొని అందులో పెట్టుకుందాం. మామూలుగా అయితే ఒక 15-20 నిమిషాలు ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది, కానీ ఇప్పుడు నేను మీకు చూపించాలి కాబట్టి వెంటనే ఓవెన్లో పెట్టేస్తాను. కానీ ఇంట్లో చేసుకునేటప్పుడు ఒక 15-20 నిమిషాలు ముందుగానే చేసి పెట్టుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది, మసాలాలన్నీ ఫిష్కి చక్కగా పట్టుకుంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ముందుగానే దంచి పెట్టుకున్న మిరియాలు ఇంకా ఉప్పు, దీనికన్నా ముందు ఫస్ట్ మనం నిమ్మరసం వేద్దాం, అప్పుడు చక్కగా ఆ పౌడర్ పట్టుకుంటుంది ఫిష్కి. ఒక సైడ్ ఇలా నిమ్మరసం చక్కగా పట్టించిన తర్వాత ఇప్పుడు మనం రెండో వైపు తిప్పుకోవాలి. రెండో సైడ్ కూడా నిమ్మరసం పట్టించాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మెదిపి పెట్టుకున్న ఉప్పు ఇంకా మిరియాల పొడి వేసుకుంటే చక్కగా ఫిష్కి పట్టుకుంటుంది. ముందే వేస్తే కనుక డ్రైగా ఉంటుంది కాబట్టి అతుక్కోదు. ఒక సైడ్ వేసాం కదా, కాస్త ఇలా, తర్వాత రెండో సైడ్ కూడా ఇలాగే చక్కగా అప్లై చేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి ఇంకా ఉప్పు వేసి దంచి పెట్టుకున్నాం కదా, అది కాస్త మిగిలింది. దీన్ని నేను బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇంకా కొంచెం ఇందులోనే ఉంచాను, చూడండి మరి ఎక్కువ లేదు, కొద్దిగానే ఉంది ఇందులో. అయితే అల్లం వెల్లుల్లి వేసి దంచుతున్నాను, మనం రెగ్యులర్గా వాడుకునే అల్లం కాదండి ఇది. ఇప్పుడు నేను ఇందులో వాడబోయే అల్లం మామిడి అల్లం అన్నమాట, మ్యాంగో జింజర్ అంటారు దీన్ని, మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇది వాసన చూస్తే కనుక మనకి మామిడికాయ వాసన ఎలా వస్తుంది అలా వస్తుంది అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. ఎక్కడికైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక్కసారి తెచ్చి ఇంట్లో పెట్టుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది. సో మరీ ఎక్కువ కాకుండా ఇలా చిన్న ముక్కలు, 2 ముక్కలు వేసి, అలాగే కొంచెం వెల్లుల్లి. అదే రెగ్యులర్గా మనం ఇంట్లో ఫిష్ వండుకున్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి ఎక్కువ వేస్తాం కదా, ఇందులో కొంచెం తక్కువ, మామూలుగా తగినంత వేస్తామన్నమాట. ఇప్పుడు వీటిని కూడా కొంచెం మనం కచ్చా పచ్చాగా దంచుకోవాలి. కొంచెం కచ్చా పచ్చాగా దంచుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయల్ని ముందుగానే నేను ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఒక 10 నిమిషాలు కొంచెం నీళ్ళల్లో వేసి బాగా ఉడకబెడితే కనుక ఇలా ఎండుమిరపకాయలు చక్కగా ఉడికిపోతాయి. సో ఇప్పుడు ఇలా ఉడకబెట్టుకున్న ఎండుమిరపకాయలని కూడా, మామిడి అల్లం వెల్లుల్లి దంచుకున్నాం కదా అందులోనే వేసి ఎండుమిరపకాయలని కూడా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇంత టైం లేదు, ఇంత ఓపిక లేదు అనుకుంటే మిక్సీలో కొంచెం బరకగా పట్టుకోవచ్చు, కానీ ఇలా రోట్లో వేసిన టేస్ట్ ఎప్పుడూ బాగుంటుందండి. మరి మొత్తం ఫైన్ పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు శ్రీకాంత్ గారు, కొంచెం ఇలా కచ్చా పచ్చాగా దంచుకుంటే బాగుంటుంది. శ్రీకాంత్ గారు అడిగిన రెసిపీ కొంచెం వెరైటీగా ఫిష్తో చేయమన్నారు కదా, ఇప్పుడు నేను చూపిస్తున్న బేక్డ్ ఫిష్ విత్ కోకోనట్ సాస్తో చాలా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు
ఎండుమిరపకాయల్ని ఇలా దంచుకున్నాం కదా, అది ఉడకబెట్టిన ఎండుమిరపకాయలు. ఇంకా కొంచెం ఇందులో మిరియాల పొడి కూడా ఉంది. దీన్ని కూడా మనం ఫిష్ కి దట్టంగా పట్టించుకోవాలి. ఇందులో మనం మామిడి అల్లం వేసాం కదా, బాగుంటుందండి, ఫ్లేవర్ డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే ఫస్ట్ దంచుకునే పనిలన్నీ చేసేసుకుందాం. ఇందులో కొత్తిమీర, కొంచెం ఎక్కువ కొత్తిమీరని చక్కగా వాష్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీరని కూడా కొంచెం దంచుకోవాలి. అలానే మొత్తం ఫైన్ పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం కచ్చాపచ్చాగా ఆ ఫ్లేవర్, కొంచెం మనం కొత్తిమీరని దంచామనుకోండి, కాడల లోపల ఉన్న ఆ ఫ్లేవర్ టేస్ట్ బయటకు వస్తుంది, అప్పుడు సాస్ చేసుకుంటే అద్దరిపోతుంది అన్నమాట. ఇలా కొత్తిమీరని కూడా బాగా దంచిన తర్వాత కాసేపు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనకి దంచుకున్న కొత్తిమీరతో అయితే పని లేదు, దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. అలాగే ఇందాక మనం ఉడకపెట్టి దంచి పెట్టుకున్న ఎండుమిరపకాయల పేస్ట్, ఇందులోనే కొంచెం మిరియాలు ఉన్నాయి, అలాగే ఉప్పు కూడా ఉంది. ముందుగానే మనం ఫిష్కి చక్కగా నిమ్మరసం పట్టించి పెట్టుకున్నాం. ఇందులోనే మామిడి అల్లం, వెల్లుల్లి, అలాగే ఉడకబెట్టుకున్న ఎండుమిరపకాయలు, కాస్త మిరియాలు, ఇంకా నిమ్మరసం, ఉప్పు, ఇవన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. చక్కగా ఫిష్కి మనం పట్టించాలి. ఫిష్ రెడీగా ఉంది ఇక్కడ. అలాగే మనం ఇప్పుడు బేక్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ముందుగా నేను నిమ్మకాయని కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలు ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే మనం బేక్ చేస్తున్నాం కదా, కింద ఫిష్ అంటుకుపోకుండా ఉండడం కోసం. జస్ట్ ఇలా కింద ఇప్పుడు ఫిష్ని ఇలా నిమ్మకాయల పైన పెట్టేస్తే కింద అంటుకోకుండా ఉంటుంది. సో అలాగే ఇప్పుడు పైన మళ్ళీ ఇలా నిమ్మకాయలు పెట్టుకోవాలి. ఓవెన్ కూడా ముందుగానే మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని డైరెక్ట్గా ఓవెన్లో పెట్టేసుకున్నాం. ఇలాగే 180 డిగ్రీస్లో 15 to 20 మినిట్స్ మనం బేక్ చేసుకోవాలి. ఈలోపు నేను మీకు చెప్పాను కదా, కోకోనట్ ఇంకా సిలాంట్రో సాస్ చేసుకుంటే చాలా బాగుంటుందని. మన దగ్గర అయితే కొత్తిమీర అంటారు, వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్తే కనుక కొత్తిమీరని సిలాంట్రో అంటారనమాట. చాలా ఎక్కువ మనం ఎంత బాగా యూస్ చేస్తామో కొత్తిమీరని, అక్కడ కూడా సలాడ్స్లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. సాస్కేమో ఈ 3 కావాలి. సాస్ చేసేదానికన్నా ముందు మనం ఏం చేద్దామంటే ఒక ప్యాన్ తీసుకున్నాం. ప్యాన్లో ఫస్ట్ వెజిటేబుల్స్ని లైట్గా అలా కొంచెం ఆయిల్ వేసి జస్ట్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెమే ఆయిల్, ఎక్కువ నూనె అవసరం లేదు. కొంచెం నూనె వేసుకొని ఇందులో మనకు కొన్ని వెల్లుల్లి కావాలి, ఒక 6-7 రెబ్బలు తీసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం నూనె వేడెక్కాలి. ఇందులో ఫస్ట్ నూనె వేగిన తర్వాత ఇందులో వెల్లుల్లి వేసుకున్నా. వెల్లుల్లితో పాటు బీన్స్, వెల్లుల్లి, అలాగే క్యారెట్ కూడా కావాలి. అయితే క్యారెట్ని ఇలాగే వేయలేము కదా, కొంచెం కట్ చేసుకుందాం, మరీ చిన్న పీసెస్ కాకుండా. అలాగే బేబీ పొటాటోస్, ఈ చిన్న బంగాళదుంపలు ఉన్నాయి కదా, ఉడకబెట్టేసుకొని మధ్యలో ఒకటేసారి కట్ చేశాను అంతే, అవి కూడా ఇందులో వేసేసి. మనం ముందుగానే దంచి పెట్టుకున్న మిరియాలు, ఇంకా కొంచెం ఉప్పు వేసి దంచుకున్నాం కదా, కచ్చాపచ్చాగా దంచుకున్న మిరియాల పొడి కూడా కాస్త వేసుకుంటే వెజిటేబుల్స్లో చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఇలా నూనెలో అయినా వేయించుకోవచ్చు, లేదా కొంచెం బటర్ వేసి వేయించుకున్నా కూడా వెజిటేబుల్స్ చాలా టేస్టీగా ఉంటాయి. వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి కాబట్టి వీటిని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇందులోకి నేను షిఫ్ట్ చేసుకుంటాను, తర్వాత ఈ ప్యాన్లోనే సాస్ చేసుకుందాం. అయితే
ఇప్పుడు ఫస్ట్ ఇందులో మనకు కొంచెం నూనె ఉంది. ఎక్కువ నూనె అవసరం లేదు ఈ రోజు మనం చేస్తున్న ఈ రెసిపీకి. సో ఇందులో కొంచెం నూనెలోనే ముందుగా మనం దంచి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ కొత్తిమీర పేస్ట్ వేసుకుందాం కదా. కొంచెం కలుపుదాం. కొత్తిమీర పేస్ట్ కొంచెం ఇలా కచ్చపచ్చగా వేగిన తర్వాత తిక్కగా ఉన్న కొబ్బరి పాలు వేసేసుకోవాలి. కొబ్బరి పాలు వేసిన తర్వాత ఎక్కువ సేపు ఉడికించాల్సిన అవసరం లేదు. ఒకటి లేదా కొంచెం ఇలా ఒక ఉడుకొస్తే సరిపోతుంది చూడండి. అలాగే ఇప్పుడు ఇందులో కొంచెం మిరియాల పొడి వేసుకుందాం. ఇందులో ఉప్పు ఉంది కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు. కాస్త మిరియాల పొడి వేసి ఇంత ఉడికితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో బెల్లం పక్కన పెట్టుకున్నాం కదా, ఇందులో మనం ఇందులో బెల్లం వేసుకోవాలి. ఇందాక బెల్లం పక్కన పెట్టింది, లాస్ట్లో యాడ్ చేద్దామని కొంచెం చిన్న చిన్నగా చేసి ఇందులో వేసి కలిపితే బెల్లం కరిగిపోతుంది. ఈ సాస్ అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే మీకు కొత్తగా ఉండొచ్చు, కొబ్బరి పాలు కొత్తిమీర అలాగే బెల్లం వేస్తే ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో అని. కానీ ఒక్కసారి ట్రై చేయండి, ఒక్కసారి ట్రై చేస్తే రుచి మీకే తెలుస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ కోకోనట్ ఇంకా కొత్తిమీరతో మనం సాస్ చేసుకున్నాం, రెడీగా ఉంది. అలాగే వెజిటేబుల్స్ కూడా చక్కగా ఫ్రై చేసి పెట్టేసుకున్నాం, వెజిటేబుల్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఫిష్ కూడా బేక్ అయిపోయింది. ఒక్కసారి కిచెన్ అన్నీ ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఫిష్ని బయటికి తీద్దాం. ఫస్ట్ మనం సైడ్కి వెజిటేబుల్స్ పెట్టుకుందాం. కొబ్బరి పాలతో ఇంకా కొత్తిమీర వేసి సాస్ చేసుకున్నాం కదా, జస్ట్ ఇలా పైనుండి అలాగే పైన కొంచెం వెన్న. శ్రీకాంత్ గారు మీరు అడిగినట్టుగానే ఫిష్తో చక్కటి ఐటెం నేను చేశానండి, బేక్డ్ కింగ్ ఫిష్ విత్ కోకోనట్ సిలాంట్రో సాస్ అండి. చాలా చాలా బాగుంటుంది. ప్రాసెస్ చెప్పాను కదా, ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో మరి చూసారు కదా తయారీ విధానం, మరొకసారి చిన్న రికాప్లో చూసేయండి. బేక్డ్ కింగ్ ఫిష్ విత్ కోకోనట్ సిలాంట్రో సాస్ తయారీ విధానం, ముందుగా రోల్లో మిరియాలు కొంచెం ఉప్పు వేసుకుని కచ్చాపచ్చాగా దంచుకొని పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న కింగ్ ఫిష్ ముక్క పెట్టుకుని దానిపైన నిమ్మరసం అప్లై చేసిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న మిరియాల పొడి కూడా పట్టించుకోవాలి. తర్వాత రోల్లో మామిడి అల్లం వెల్లుల్లి ఉడకబెట్టి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. తర్వాత మళ్ళీ రోల్లో కొత్తిమీర కూడా వేసి దంచుకోవాలి. ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న ఎండుమిరపకాయల మిశ్రమాన్ని చాపకు పట్టించుకోవాలి. తర్వాత బేకింగ్ కోసం సిజిలర్ ప్లేట్ తీసుకుని అందులో నిమ్మకాయ ముక్కల్ని కింద పెట్టి పైనుండి మసాలా పట్టించి పెట్టుకున్న చేప ముక్కని పెట్టి పైనుండి మళ్ళీ నిమ్మకాయ ముక్కలు పెట్టుకుని ఓవెన్ లో 180 డిగ్రీలతో 15 నుండి 20 నిమిషాలు బేక్ చేసుకోవాలి. అక్కడ ఫిష్ బేక్ అవుతున్న టైంలో పొయ్యి మీద ఒక పాన్ లో కొంచెం నూనె వేడి చేసుకుని అందులో వెల్లుల్లి ముక్కలు, బీన్స్, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఉడకబెట్టి పెట్టుకున్న బేబీ పొటాటోస్, మిరియాల పొడి వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకుని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. తర్వాత అదే పాన్ లో దంచి పెట్టుకున్న కొత్తిమీర, కొబ్బరి పాలు వేసి ఒక ఉడుకు ఉడకబెట్టుకున్న తర్వాత కాస్త మిరియాల పొడి వేసి బెల్లం వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓవెన్ లో నుండి మనం బేక్ చేసుకున్న ఫిష్ బయటికి తీసుకుని అదే సిజిలర్ ప్లేట్ లో ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అలాగే కోకోనట్ మిల్క్ సాస్ కనుక పైనుండి సర్వ్ చేసుకుంటే బేక్డ్ కింగ్ ఫిష్ రెడీ అవుతుంది. చివరగా ఫిష్ పైన బటర్ పెట్టుకోవడం మట్టికి మర్చిపోవద్దు.